శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. మరి ఈరోజు నేటి పంచాంగంలో శ్రీ వికారనామ సంవత్సరం చైత్రమాసం 24/4/2019 తేదీ బుధవారం. ఈరోజు బహుళ పంచమి ఉదయం 11:36 వరకు ఉంది. మూలా నక్షత్రం రాత్రి 6:39 వరకు ఉంది. శివ యోగం రాత్రి 12:40 వరకు, తైతుల కరణం ఉదయం 11:30 వరకు ఉంది. ఈరోజు వర్జ్యం సాయంత్రం 4:55 అయితూ 6:30 వరకు ఉంది. 6:39 వరకు ఉంది. అమృతం ఉదయం 11:51 అయితూ 1:32 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:37 అయితూ 12:27 వరకు ఉంది. వాతావరణం చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి అశ్విని నక్షత్రం 4వ పాదంలోకి రాత్రి 7:39 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలోను, కుజుడు రోహిణి నక్షత్రం 4వ పాదంలోను, బుధుడు ఉత్తరాభాద్ర 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి ఉదయం 7:15 ప్రవేశిస్తున్నాడు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహువు పునర్వసు 3వ పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ 1/5 పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే 24వ తేదీ బుధవారం షష్ఠి తిథి మూలా నక్షత్రంలో వివాహ నిశ్చయానికి అలాగే ప్రయాణాలకి క్రయ విక్రయాలకి సింహలగ్నంలో 12:51 ఒక సుముహూర్తం ఉంది. అలాగే కన్యాలగ్నంలో కూడా 12:26 కూడా ఒక సుముహూర్తం ఉంది. ఇక నేడు ఇతర ఏ విధమైనటువంటి గృహారంభ వివాహ ప్రవేశాది ముహూర్తాలు ఈరోజు లేవు. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి చాలా చక్కటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీకు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం అన్నింటా కూడా విజయం కలుగుతుంది. కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటారు, నూతన సమాచారాన్ని సేకరిస్తారు, విదేశీ వస్తువులు మీకు బహుమతిగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది, ప్రయాణ అభిలాషని కనబరుస్తారు, నూతన ప్రాంతాలని సందర్శించాలనేటువంటి కోరిక మీలో కలుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారికి సంబంధించినటువంటి మరి ఆస్తుపాస్తులకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరిచేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయం దిశగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పే ప్రతి మాట ఆదర్శప్రాయంగా అద్భుతంగా ఉంటుంది. ఇతరులకి మరి మీరు మీ పట్ల విధేయత, మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధి దిశగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తిగా అనుకూలం. అలాగే ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ, స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపించట్లేదు. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత, అన్నింటా కూడా సమస్యల వాతావరణం చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలు
వచ్చేటువంటి అవకాశం ఉంది. కలహ వాతావరణం అలముకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు రెండు కూడా పూర్తి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా సమస్యల వలయంలో చిక్కుకుని మరి పూర్తిగా వాటి నుంచి బయటపడలేక కొట్టుమిట్టలాడేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యం లేకపోవడం, కలహ వాతావరణం, అశాంతి, కోప స్వభావం వీటి మూలంగా మరి ప్రతిదీ కూడా సమస్యగా కనబడుతుంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. ఏ పని చేయలేకపోవడం, ఏ పని చేద్దామన్నా ఉత్సాహం లేకపోవడం, ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తం అవడంతో మరి దాన్ని మధ్యలోనే వదిలేసి రావడం లాంటి వ్యవహారాలతోటి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఆర్థికంగా మరి పూర్తిగా వ్యతిరేక ప్రభావంతో మరి ఆర్థిక వనరులు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడంతో ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న వ్యక్తులకి అనారోగ్య వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల కూడా మరి తగిన సమయానికి స్పందించలేకపోవడం వల్ల కూడా సమస్యలు పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంటా బయట కూడా సమస్యలు ఉంటాయి. భార్యామిత్రుల సహకారం కానీ బంధుమిత్రుల సహకారం కానీ పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. మీ మాటకి విలువ లేకుండా పోతుంది. మీరంటే మరి చులకన భావంతో మరి వ్యక్తులందరూ కూడా మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి పూర్తిగా వ్యతిరేకం. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. చేసే ప్రతి పనుల్లోనూ కూడా నిబద్ధత లేకపోవడం, తీవ్రమైనటువంటి అలసట, నిస్సత్వ, నీరసం, నిస్పృహ ఎదురవడంతో ప్రతి విషయంలోనూ కూడా మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ పూర్తిగా మరి మీకు అందుబాటులో లేకపోవడం, చేదాటడం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుముట్టాడేటువంటి అవకాశం కనబడుతోంది. విచిత్రమైనటువంటి మరి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఎడంవైపు అవయవాలు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అనారోగ్యం ఒంట్లో ఉన్న డాక్టర్లు ఏమీ లేదనేటువంటి పరిస్థితి కనబడుతోంది. మందులు వేసుకున్నా మరి దానికి సరైన రిలీఫ్ లేకపోవడం వల్ల మరి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా ప్రతి విషయంలోనూ కూడా సమస్యలు వాతావరణంలో చిక్కుమిట్టడం వల్ల, చుట్టుముట్టలాడడం వల్ల మరి అటు శారీరకంగా మానసికంగా కూడా స్థిరంగా లేకపోవడం వల్ల ప్రతి దాంట్లోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా మరి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే మరి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వరకు పూర్తిగా వ్యతిరేకం. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక భావనలతోటి కార్యక్రమాలు నడుస్తాయి. చేసే ప్రతి పనులను కూడా నిబద్ధత లేకపోవడం, మరి నిస్సత్వ నిరాసక్తత ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. పని చేయాలనేటువంటి కోరిక ఉన్నా ఆ చేసేటువంటి పనిలో మరి నిరాసక్తత ఎక్కువగా ఉండడం వల్ల, సరైన సమయానికి స్పందించలేకపోవడం వల్ల, శత్రు భయం వల్ల, మిత్రుల సహకారం లభించకపోవడం వల్ల ఇంటా బయట కూడా సమస్యలు ఎదుర్కోవాలనే పరిస్థితి రావచ్చు. ఇంట్లో కూడా బయట కూడా కలహ వాతావరణం పెరుగుతుంది. మిత్రులు కూడా శత్రువుల్లో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మిత్రులు విజృంభించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది. శత్రు భయం పెరుగుతుంది. చేసేటువంటి ప్రతి పనులను కూడా సరైన సమయానికి సరైనటువంటి ఆర్థిక స్వావలంబన లభించకపోవడం వల్ల, నిధులు లభ్యత లేకపోవడం వల్ల ప్రతి పని కూడా వాయిదా పడటం, మళ్ళీ మొదలుగా నుంచి మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
బ్యాంక్ సమస్య ఎదుర్కోవచ్చు. మరి ఈరోజంతా కూడా చేసే ప్రతి పనులను కూడా మరి కత్తి మీద సాంబలే సమస్యలు చుట్టుముట్టాడేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసే వ్యక్తులకు అన్నిటి కూడా వ్యతిరేక భావనలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఈరోజు సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాలు కనబడేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా పూర్తిగా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి దిశగా కొనసాగుతారు. చేసేటువంటి ప్రతి పని కూడా చాలా స్పష్టంగా చేయగలుగుతారు. మీ యొక్క మార్కు ఖచ్చితంగా లభిస్తుంది. ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటారు. ప్రయాణ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మీరు అనుకున్న పని అంతా కూడా చాలా చక్కగా నెరవేర్చగలుగుతారు. మీరు చేసే ప్రతి పనులను కూడా మిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు మిత్రుల్లా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి దిశగా కొనసాగుతారు. సమయానికి ధనం చక్కగా సమకూరడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా నిర్విఘ్నంగా కొనసాగడం వల్ల లాభాల దిశగా మీరు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కొత్త వ్యక్తుల సహకారంతో మీరు చేపట్టే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. నూతన వ్యక్తుల సహకారం పూర్తిగా లభిస్తుంది. విదేశీ వస్తువుల్ని బహుమతిగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంట్లో బయట కూడా మరి మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగడం, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం వల్ల మరి మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. నూతన రాజకీయపరమైనటువంటి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ముఖ్యంగా నిరుద్యోగులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, సుఫలితాలు ఏర్పడతాయి. బ్రహ్మచారులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కానీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. గృహ వాతావరణం చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ తల్లిగారి పట్ల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. మానసిక శక్తి అభివృద్ధి పొందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. అవసరానికి తగినటువంటి ధనం లభిస్తుంది. అన్నింటా కూడా విజయం లభిస్తుంది. మీ యొక్క మాట, మీ యొక్క చేసేటువంటి ప్రతి పని, మీ అందరు వ్యక్తులందరూ కూడా మీ ఆధీనంలో ఉంటారు. శత్రువులు మిత్రుల్లా కొనసాగుతారు. మిత్రులు బంధుమిత్రులు అంతా కూడా మీకు సహకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. గృహ వాతావరణం చాలా ఆనందంగా కాలం గడుస్తుంది. గృహంలోనూ వాహన విషయంలోనూ మీరు ఈరోజు కొత్త వస్తువులు కానీ కొత్తగా కొన్ని వస్తువులు సమకూర్చుకోవడం లాంటివి చేసేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సాహసోపేతమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అయినా ఏమాత్రం భయపడకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అభివృద్ధి దిశగా కొనసాగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి దిశగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు. మానసిక అభివృద్ధిని పెంపొందించుకుంటారు. మీ యొక్క సోదరీమణులకు సంబంధించిన కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆర్థిక స్వావలంబన కొనసాగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు. అభివృద్ధి దిశగా కొనసాగుతారు. మీరు తీసుకున్నటువంటి ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల వల్ల వ్యక్తులంతా కూడా మీకు మరి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి,
పూర్తిగా ఆధీనంలో ఉండటం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా నిర్వర్తించబడి మంచి గౌరవ మర్యాదలను పెంచుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్త్రీ పురుషులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజు ముఖ్యంగా దానానికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా ప్రాధాన్యత రంగంలో వస్తాయి. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనేటువంటి ఉత్సుకత పెరుగుతుంది. మీకన్నా పెద్దల పట్ల గౌరవ మర్యాదల్ని ప్రకటిస్తారు. తల్లిదండ్రులు, గురువులు వంటి వ్యక్తుల పట్ల మీరు గౌరవ మర్యాదల్ని ప్రదర్శించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజు చేసే ప్రతి పనులను కూడా పూర్తిగా ధన సంపాదన మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా అభివృద్ధి పదంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు, అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి పూర్తిగా బాగుంటుంది, అన్నింటా కూడా విజయం వైపు సాధించేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలం. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే శుభాశుభ మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి ఫలితాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మనిషిలో మరి కాస్త నిస్సత్వ నిరాశావాదం పెరిగేటువంటి అవకాశం ఉంది. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ శక్తియుక్తులన్నీ కూడా ప్రదర్శించి కార్యక్రమాల నిర్వహణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి పదంలో నడుస్తారు. భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆందోళనకు గురవుతారు. రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేటువంటి అపనమ్మకంతో మీరు ధైర్యాన్ని పొందలేక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా మీకు మానసిక అశాంతి, మనోధైర్యం లేకపోవడం, ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో మీరు ఈరోజు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యవహారాలు వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మరి ప్రతి పనులను కూడా వ్యతిరేకత, పూర్తిగా ధనవ్యయం, అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. చేయాల్సిన దానికన్నా తక్కువ పని సమయానికి పూర్తి చేయడంలో ఇబ్బందులకు గురవుతారు. చేయాలనుకున్న పనిని సక్రమంగా పూర్తి చేయలేక ఇబ్బందులకు గురవుతారు. మనోధైర్యాన్ని పోగొట్టుకుంటారు. మానసిక ఆందోళనలకే గురవుతూ ఉంటారు. ఆరోగ్య ఆర్థిక పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉండడం చేత మరి అన్నింటా కూడా సమస్యలను ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి రావచ్చు. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి అనవసరమైనటువంటి దుర్వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. కొనదే కొనడం, ఖర్చు పెట్టిందే ఖర్చు పెట్టడం, ఒకళ్ళకి తెలియకుండా మరొకరు ఖర్చు పెట్టడం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు దొంగల పాలు కావడం, ప్రయాణాల్లో
మరి కొన్ని వస్తువుల్ని పోగొట్టుకోవడం, డబ్బులు పోగొట్టుకోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు చేసుకునేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారు తీవ్రంగా నష్టాలకు గురికావచ్చు. ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనూహ్యమైనటువంటి ధనలాభం, అప్రయత్న కార్యసిద్ధి లభించేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు లేనంత ధనాన్ని సమకూర్చుకుంటారు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు, అభివృద్ధి పనులను కొనసాగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఎప్పుడు లేనంతగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి దిశగా కొనసాగుతాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క మార్కు స్పష్టంగా లభిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా అభివృద్ధి దిశగా ముందుకి కొనసాగేటువంటి అవకాశం ఉంది. సరైన సమయానికి కావాల్సిన ధనం సమకూరడం, ఆరోగ్యం పూర్తిగా ఆధీనంలో ఉండడం మీకు పూర్తిగా అన్ని విధాలు కూడా లాభిస్తుంది. అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులకి కూడా మరి ఆర్థిక పరిస్థితి పూర్తిగా అభివృద్ధికరంగా ఉంటుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వృత్తి వ్యాపార చేసుకునేటువంటి వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరికీ కూడా మరి రెండింతలు లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి ప్రతి పనులను పూర్తి నిబద్ధత, నిజాయితీ ఉండడం వల్ల అభివృద్ధి పనులను కొనసాగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఇంట బయట కూడా మీకు సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభించడం వల్ల మీరు చేసేటువంటి పనులు, ప్రతి పనిని కూడా అభివృద్ధి దిశగా కొనసాగించగలుగుతారు. మీకు పూర్తిగా అభివృద్ధి దిశగా ప్రయాణించడానికి తగిన సహకారం పూర్తిగా అన్ని రంగాల వ్యక్తుల నుంచి లభించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా, ఉత్తేజభరితంగా మీ యొక్క కార్యక్రమాలని పూర్తి చేసుకోగలుగుతారు. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. అలాగే మీకు ఆడిటింగ్, ఇన్కమ్ ట్యాక్స్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది.